హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రతిరోజు మేము పోస్ట్ చేస్తున్న పవర్ రేంజర్స్ అండ్ బాబోరు కాన్సెప్ట్కి ఎంత స్పందన వస్తుందో మాకు తెలుస్తూనే ఉంది మీ కామెంట్స్ రూపంలో, అదేవిధంగా మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు. అన్నిటికన్నా మించి ఈరోజు రీసెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే, మనకి మందు మద్యపు దుకాణాలు విచ్చలవిడిగా ఎవరు ఎవరు పాడుకుంటున్నారు, అందుట్లో ఎంతెంత కమిషన్స్ ఎవరెవరికి రావాలని బహిరంగంగా టీడీపీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు చాలామంది లేడీస్కి కూడా ఈ మద్యం టెండర్స్లో షాపులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సదరు ఎవరైతే ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులు బినామీలని కూడా తెలుస్తూ ఉంది. అంతేకాదు రీసెంట్గా ఒక పర్సన్కి ఇలాగే లక్కీగా టెండర్ తగిలితే తన్ని కిడ్నాప్ చేసి కొట్టి మరీ ఆ టెండర్స్ను రాయించుకున్న ఘనత టీడీపీ గవర్నమెంట్కి చెందింది. అయితే దీనిపైన మీ పవర్ రేంజర్స్ అండ్ బాబు గారి కాన్సెప్ట్లో ఇప్పుడు మీకోసం ఒక వీడియోని తీసుకొచ్చాం, ఆ వీడియో మీరు చూడండి. ఈ వీడియో చూస్తున్న మహేష్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ దిస్ వీడియోస్ అండ్ ఈ పవర్ రేంజర్ ఈ వీడియో ఎలా ఉందో చూడండి. అందరికి నమస్కారం అండి, నేనండి మీ బాబోర్ని. మద్య మాఫియా అని మా మనోభావాలు దెబ్బతీతారేటి. మిమ్మల్ని ఏ మార్చి మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయింది, మాకు నచ్చినట్టు మాఫియా చేసుకోవడానికి కానీ మీకు మంచి చేయడానికి అనుకున్నారా ఏంటి? మూడు జెండాలు కలిపినంత మాత్రాన మా ఎజెండాలు మారిపోతాయి అనుకుంటే ఎట్టా? మరట్టా ఒకడు మంచి చేశాడనే కదా, ముగ్గురం కలిసి మోసం చేసి ఈనాడు నేను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కింది. అయినా దొరికినంత దోచేస్తాం, దొరకపోతే దాడి చేస్తాం, దగా చేస్తాం, దోపిడీ చేస్తాం, దమ్ముంటే ఆపండి చూస్తాం. అయినా ఇష్యూ రానివ్వండి, అందాక ఏదైనా తేడా వస్తే మా పవర్ రేంజర్ గారిని అడ్డెట్టి డైవర్ట్ చేస్తాయి అని చెక్క గట్లుంటది ఈ బాబోర్ లెక్క. ఇప్పుడు మళ్ళీ జెండా కూలి, పవన్ కళ్యాణ్ జెండా కూలి తన యొక్క బాధని ఎలా వెళ్ళగక్కుతున్నాడో కూడా మీరు చూడండి. టోటల్ గా ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇలాగే ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా రోజుకి రెండు మూడు కాన్సెప్ట్లు ప్రెజెంట్ చేయాలని చూస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి, నేనండి మీ జెండా కూలీనండి. మరి ఎట్లేదండి, ఆంధ్రవే హైదరాబాద్ టు చెన్నై అండి. మరి మంగళగిరి మీదకి వెళ్తా ఉంటే మన పవర్ రేంజర్ అన్న క్యాంప్ ఆఫీస్ అవ్వపడదండి. ఓ పాలి మీకు కూడా చూపిద్దామని ఆగానండి, చూడండి. అది కాదుగా అవ్వకూడుతుంది కదా, కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ అండి మన పవర్ రేంజర్ అన్న క్యాంప్ ఆఫీసు. గెలవ ముందు ఒక ఫ్లోర్ అండి, గెలిచినాక 7 ఫ్లోర్లు కట్టిస్తామండి. అదెట్రా, మరి ఎప్పుడు చూసినా బీకార్ ఫేస్ వేసుకుని బేదోడని చెప్పుకుంటా తిరుగుతుంటాడు. 7 ఫ్లోర్లు కట్టడానికి డబ్బులు అందించి వచ్చినీరా అంటారా? మరి ఎట్లేదండి, ఆనాడు మా స్నేహ బాబు ప్రెస్ మీట్ అంటే అడుక్కున్నాడు కదా, అప్పుడు మా జెండా కూలీలంతా కలిసి చందాలు వేసుకుని పేమెంట్ పేటిఎం లో చేసామండి. ఆ డబ్బులతోనే కడుతున్నారండి, అట్టాగే చెప్పమన్నారండి. అదిగో పక్కనే ఒంటరిగా ఎగురుతున్న మా జెండా చూసారా ఎంత ముచ్చటగా ఉందో, చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి బాబు. మరి అర్థంగా అందేటట్టే మా ఊళ్ళో అప్పుడు ఒంటరిగానే ఎగురుద్దండి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక జెండా కాస్త రెండు మూడు అయితే అండి, ప్రతిసారి మొయ్యలాగా భుజాలు జారిపోతాయండి బాబు. ఈసారి వచ్చే ఎలక్షన్స్ కి అన్నయ్య ఎన్ని జెండాలు మోపిస్తాడో, కుర్చీ ఎక్కిస్తే ఆంధ్ర రాజకీయాలు కుదిపేస్తాడు అనుకుంటే కాషాయం కట్టి మమ్మల్ని నిజంగానే జెండా కూలించేస్తాడండి. ఏం చేస్తాం, తప్పదు కదా, ఫోన్లేండి. మీ అందరికి దసరా శుభాకాంక్షలు అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.